హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ సరిత. ఈరోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్. ఇది ఎలక్షన్స్ టైం, ఈ టైంలో సుప్రీంకోర్టు ఈవీఎంలను బ్యాన్ చేస్తుందని చెప్పి వింటున్నాం. ఎంతవరకు నిజం, ఎంతవరకు అబద్ధం? అసలు యాక్చువల్గా ఇప్పుడు ఎలక్షన్స్ టైం, పీక్స్ టైంలో ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్ మీ మాటల్లో? అంటే మన మీడియా ఇదంతా ఎలా ఉంటుందంటే, వార్త ఒకటైతే రాసేది ఒకటి, జరిగింది ఒకటైతే. ఆల్రెడీ సగం ఎలక్షన్లు అయిపోయినాయి, ఇప్పుడు ఎందుకు ఈవీఎంలని సుప్రీంకోర్టు బ్యాన్ చేస్తుంది? సో అది ఒక పనికిమాలిన వార్త. నిజానికి ఈవీఎంలని సుప్రీంకోర్టు బ్యాన్ చేయలేదు, ఈవీఎంలు కరెక్ట్ అని మాట్లాడింది. అయితే ఈ వార్త ఎందుకు బయటికి ఇలా వచ్చిందంటే, యాక్చువల్గా ఒక పిటిషన్ April 26th జస్టిస్ ఖన్నా, సంజయ్ ఖన్నా అండ్ దీపాంకర్ దత్త వీళ్ళిద్దరి బెంచ్కి వచ్చింది. వాళ్ళిద్దరు బెంచ్కి వచ్చిన అదేంటంటే, ADR అంటాడు, అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రైట్స్, ఆ సంస్థ ఒక పిటిషన్ వేసింది. అదేంటంటే, ఇప్పుడు మన VVPAT అంటారు, అంటే ఇప్పుడు ఈవీఎం ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ అయితే ఉందో, దాంట్లో ఓటేసినప్పుడు ఒక పేపర్, VVPAT అంటే ఓటర్ వెరిఫైయబుల్ పేపర్ ట్రయల్ అనమాట. మనం ఓటేసింది ఒక 7 సెకండ్లు అట్లా కనిపిస్తుంది మనకు పేపర్ మీద, అంటే ఓటు వేసిన వాళ్ళంతా మన ఓటు మనం ఏ సింబల్కి వేసామో దానికే పడిందని చూసుకోవచ్చు. అయితే దాని మీద పడినా కూడా మోసం జరగచ్చు, అంటే ఈవీఎంని హ్యాక్ చేయొచ్చు అని కొంతమంది చెబుతారు. హ్యాక్ చేయొచ్చు అంటే, నిజానికి హ్యాక్ చేయాలంటే ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండా హ్యాక్ చేయలేదు. కాబట్టి హ్యాకింగ్ అంటే ఆ పద్ధతిలో కాకుండా ఈ VVPAT ఏదైతే ఉందో దాన్ని మ్యానిపులేట్ చేయొచ్చు, ముందుగానే చేసుకోవచ్చు అలాగా. సో అది సాధ్యం కాదని అనేక మంది నిరూపించారు ఇప్పటివరకు. అయితే 2019లోనే దాదాపు 15 పొలిటికల్ పార్టీలు సుప్రీంకోర్టులో పిటిషన్ వేసాయి. అప్పట్లో ఏంటంటే, పర్ అసెంబ్లీ సెగ్మెంట్కి ఒక ఈవీఎం చెక్ చేసేవాళ్ళు, అంటే ఈవీఎంలో ఓటు కన్సర్న్డ్ దీనికే పడిందా అనేది పేపర్ ట్రయల్లో చూడమని అప్పట్లో ఉండేది. అయితే ఈ పార్టీలు అప్పుడు వెళ్ళి కనీసం సగం ఈవీఎంలన్న చెక్ చేయండి, పర్ అసెంబ్లీకి సెగ్మెంట్కి సగం ఈవీఎంలన్న చెక్ చేస్తే ర్యాండమ్గా, అప్పుడు అది నమ్మచ్చు. ఒకటి చెక్ చేయడం ఎలాగన్నప్పుడు సుప్రీంకోర్టు దాన్ని 1 నుంచి 5కు మార్చింది. ఇప్పుడు ర్యాండమ్గా ఒక అసెంబ్లీ సెగ్మెంట్లో 5 ఈవీఎంలు తీసుకొని చెక్ చేస్తున్నారు. అంటే ఓటు వేసిన ఓటు కరెక్ట్గా ఆ పేపర్ ట్రయల్లో VVPAT పడుతుందా లేదనేది చెక్ చేస్తున్నారు. దాన్ని బట్టి ర్యాండమ్గా చెక్ చేసినప్పుడు 5 దొరికే, ఒకవేళ ఎవరైనా మ్యానిపులేట్ చేస్తే దొరికే అవకాశం ఉంది. కాబట్టి మ్యానిపులేషన్కి సాధ్యం కాదనేది సుప్రీంకోర్టు కూడా బిలీవ్ చేస్తుంది. సో ఈ ధర్మాసనం కొట్టేసింది April 26th. ఇప్పుడు ఇంకొకరు భండారి అని ఒకరు దీని మీద మళ్ళీ వేశారు. ఇదేమో ఇంకొక బెంచ్కి వచ్చింది, జస్టిస్ బిఆర్ గవాయ్ అండ్ సందీప్ మెహతా బెంచ్కి. ఈ బెంచ్ దీన్ని విచారించుకునే కొట్టేసింది. ఎందుకంటే వీళ్ళు ఏమంటున్నారంటే, 5 అనేవి కాదు, ఇంకా ఎక్కువగా చెక్ చేయండి, ఒక అసెంబ్లీ సెగ్మెంట్కి ఎక్కువ చెక్ చేయమని మీరు గవర్నమెంట్కి ఆదేశాలు ఇవ్వండి అనేది సుప్రీంకోర్టుని అడిగింది. సుప్రీంకోర్టు ఈ గవాయ్ బెంచ్ ఏం చెప్తుందంటే, ఆల్రెడీ ఒక బెంచ్ దీన్ని రిజెక్ట్ చేసి సిమిలర్ పిటిషన్ని చేసినాక మళ్ళీ మేము ఈ పిటిషన్ని విచారిస్తామని మీరు ఎలా అనుకున్నారు, కాబట్టి మేము విచారించము, ఆల్రెడీ ఆ బెంచ్ ఏం చెప్పిందో ఆ జడ్జిమెంటే దీనికి కూడా వర్తిస్తుంది అని రిజెక్ట్ చేసింది. సో సుప్రీంకోర్టు క్లియర్గా ఏంటంటే, 5 కంటే ఎక్కువ ఈవీఎంలని ర్యాండమ్గా చెక్ చేయడాన్ని అలో చేయలేదు. అట్లాగే పేపర్ బ్యాలెట్ సగం అన్న పేపర్ బ్యాలెట్లు పెట్టాలి అన్న ప్లీని కూడా రిజెక్ట్ చేసింది. ఇంకొంతమంది ఏమడుగుతున్నారంటే, మళ్ళీ పేపర్ బ్యాలెట్కి వెళ్దామని అడుగుతున్నారు. సో దాన్ని కూడా రిజెక్ట్ చేసింది. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ వెనక్కి పోయే పరిస్థితి లేదు, ఈవీఎంలు కరెక్ట్గానే పనిచేస్తున్నాయి, అవి తప్పని ఇప్పటివరకు ఎవరు కూడా నిరూపించలేకపోయారు అనేది చెప్తున్నాయి. కానీ కొన్ని సంస్థలు ఏం చేస్తున్నారంటే, ప్రైవేటు సంస్థలు వాళ్ళు ఈవీఎంలని మ్యానిపులేట్ చేయొచ్చు గవర్నమెంట్స్ అనుకుంటే అని అంటున్నారు. మరి అట్లాంటప్పుడు చాలా రాష్ట్రాల్లో బీజేపీ కూడా ఓడిపోయింది, కర్ణాటకలో ఓడిపోయింది, తమిళనాడులో గెలవలేకపోతుంది, కేరళలో గెలవలేకపోతుంది, ఆంధ్రప్రదేశ్లో 0.8% వచ్చింది. మరి ఈవీఎంలని మ్యానిపులేట్ చేయగలిగితే
ఈ రాష్ట్రాల్లో కూడా బీజేపీ విన్ అయ్యేది కదా, ఎందుకు కాలేకం ఉంది అనేది చాలామంది ప్రశ్నిస్తారు. ఏమంటే ఇది మనం ఓడిపోతే ఈవీఎంల మీద నెట్టేయడం అనేది ఈజీగా కనిపిస్తుంది ఎక్కువ మందికి. లాస్ట్ టైం చంద్రబాబు కూడా హుంకరించాడు ఈవీఎంలు అని. మొన్నటి వరకు కూడా తెలుగుదేశం మీడియా అంతా ఈవీఎంలు మ్యానిపులేషన్, ఈవీఎంలు మ్యానిపులేషన్ అని మాట్లాడుతున్నారు. ఈవీఎంలు జగన్ ఈవీఎంలే నమ్ముకున్నాడు, ప్రజల్ని నమ్ముకోలేదని కూడా వాదించారు. ఇప్పుడు బీజేపీతో కలవగానే అది ఎవడు మాట్లాడలా, కూటమిలో ఎవడో కూడా ఈవీఎంల గురించి మాట్లాడలా. ఎందుకంటే బీజేపీతో కలిశారు కదా, ఇప్పుడు జగన్ విమర్శిస్తే బీజేపీని కూడా విమర్శించినట్టు అవుతుంది. అంటే ఇక్కడ క్లియర్గా ఏంటంటే రాజకీయ పార్టీలు తాము ఓడిపోతే నిందన ఈవీఎంల మీద వేయడం, తాము గెలిస్తేమో ఈవీఎంలు కరెక్ట్ అవ అనడం, ఇది మనకి దేశంలో మనం చూడొచ్చు. సో ఈవీఎంలని అయితే ఇప్పటి వరకు ఎవరు కూడా ఇవి తప్పు లేకపోతే ఇవి ఇలాగా మ్యానిపులేట్ చేయొచ్చు అని అనేక ప్రయోగాలు చేశారు, కానీ దాన్ని కాంక్రీట్గా కన్క్లూజివ్గా ప్రూవ్ చేసి కోర్టుల్లో ప్రూవ్ చేయడం అనేది చేయలేదు. కోర్టుల్లో ఏంటంటే జనరల్ ఆరోపణలు ఉన్నాయి, బట్ ఇప్పుడు మనం మాట్లాడుకునే కేసు ఏంటంటే 5 కంటే ఎక్కువ ఈవీఎంలని చేయాలనేది. అది ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్లో అలా చేయడం ఇబ్బంది అవుతుంది, అంతకంటే అవసరం లేదు అనేది సుప్రీంకోర్టు కన్విన్స్ అయింది. రెండోది, ఈవీఎంల అథెంటిసిటీని సుప్రీంకోర్టు సమర్థించింది. ఈవీఎంలు బ్యాన్ చేయలేదు, మా ఇందాక మనం అనుకున్నట్టు అవి కొన్ని వాటిలో వస్తుంది కానీ వార్తలు ఈవీఎంలు బ్యాన్ అని. ఈవీఎంలు బ్యాన్ ఏమి లేదు, ఈవీఎంలు ఉంటాయి, ఆల్రెడీ సగం ఎలక్షన్లు అయినాయి సగం ఏరియాల్లో. కాబట్టి ఇప్పుడు కొత్తగా బ్యాన్ చేస్తే సుప్రీంకోర్టు అంతకంటే కామెడీ ఇంకోటి ఉండదు. ఎందుకంటే బ్యాన్ చేసి మళ్ళీ బ్యాలెట్ అంటే మళ్ళీ ఇవన్నీ ఎన్నికలు జరగాలి కదా, రీపోలింగ్ జరగాలి కదా, కాబట్టి ఇప్పుడు అలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం లేదు. రెండోది, సుప్రీంకోర్టు దగ్గర ఎవరు కూడా ప్రూవ్ చేయలేదు. ఇప్పుడు ఏడీఆర్ కానీ వీళ్ళు కానీ దాని మీద అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు, కానీ దాన్ని ప్రూవ్ చేసే టెక్నాలజీ వీళ్ళు ఎవరూ ఏమీ చేయలేదు. సో అది అథెంటిక్గానే ఉందని చెప్తుంది. సుప్రీంకోర్టు కూడా ఈవీఎంలను సమర్థిస్తూనే మాట్లాడింది, దాన్ని ఎక్కువగా 5 కంటే ఎక్కువ ర్యాండమ్ చెక్కింగ్ అవసరం లేదు, వీవీప్యాట్ని చెక్ చే వీవీప్యాట్లో ఓటు వేసే ప్రతి ఒక్కడికి ఆ 7 సెకండ్లు కనబడుతుంది కాబట్టి ఇబ్బంది లేదు అనేది వీళ్ళు అంటే దాంట్లో రికార్డ్ అయిపోతుంది, నువ్వు ఓటు దేనికేసావు లేదు అనేది నీకే కనిపించినప్పుడు ఇంకా మళ్ళీ దాన్ని వేరే చెక్కింగ్ అవసరం లేదు అనేది వీళ్ళు ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. సో దీన్ని బట్టి ఏంటంటే ఇంకెవరు కూడా సుప్రీంకోర్టుకి వెళ్ళడానికి కూడా ఇంకా ఫర్దర్గా పాజిబిలిటీ లేదు, ఒకసారి వచ్చేసింది కాబట్టి ఇంకెవరు కూడా సుప్రీంకోర్టుకి వెళ్ళరు. సో ఈవీఎంలు పర్మనెంట్ మనకి, అన్లెస్ ఎవరైనా దాన్ని పక్కగా నిరూపించగలిగితే తప్ప హ్యాకింగ్ అయితే సాధ్యం కాదు. చాలామంది ఏంటంటే హ్యాకింగ్ సాధ్యం, హ్యాకింగ్ సాధ్యం అంటారు. హ్యాకింగ్ అంటే ఖచ్చితంగా ఇంటర్నెట్ ఇదంతా ఉండాలి, కాబట్టి హ్యాకింగ్ సాధ్యం కాదు, కానీ ఫిజికల్గా మ్యానిపులేట్ చేయొచ్చు ఈ వీవీప్యాట్ల ద్వారా చేయొచ్చు. బట్ అది కూడా సుప్రీంకోర్టు అయితే కన్విన్స్ అవ్వట్లేదు, కాబట్టి ర్యాండమ్ చెకింగ్ కూడా సాధ్యం కాదని తెలిసిపోయింది. మామూలుగా ఎలక్షన్ టైంలో ఏం చేస్తుంటారంటే కొంతమంది సెన్సేషన్ల కోసం సుప్రీంకోర్టుకి వెళ్తుంటారు, దీని మీద ఏదో చేద్దామని. మామూలుగా చాలామంది పాపులారిటీ కోసం, సెన్సేషన్ కోసం వాళ్ళు పిటిషన్ వేస్తూ ఉంటారు, ఇట్లాంటి పిల్స్ వేస్తూ ఉంటారు, అట్లాంటిది ఇదని పరిగణించవచ్చు అని సుప్రీంకోర్టు చెప్పినట్టుగా మనకు అర్థమవుతుంది. సో ఈరోజు సుప్రీంకోర్టు గవాయి బెంచి దీన్ని కొట్టేసింది, ఇక మీదట ఇటువంటి అంగీకరించము అనేది కూడా చెప్పింది. ఎందుకంటే ఆల్రెడీ 26th సంజయ్ ఖన్నా బెంచ్ తీర్పు ఇచ్చింది కాబట్టి మేము ఇప్పుడు సపరేట్గా తీసుకోము, అదే తీర్పు స్టాండ్ బై అవుతుంది. కాబట్టి ఈవీఎంలకు సంబంధించి సుప్రీంకోర్టు ఇప్పటికీ ఫైనల్ డిసిషన్ అని చెప్పచ్చు. ఈవీఎంలే ఉంటాయి, దాని ప్లేస్లో బ్యాలెట్ రావు, అట్లాగే ఒక అసెంబ్లీ సెగ్మెంట్లో 5 ఈవీఎంలో మాత్రమే వీవీప్యాట్లకి ఓటు పడుతుందా లేదనేది పేపర్ దీనికి చేస్తారు, టెస్ట్ చేస్తారు అనేది తేల్చి చెప్పినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.